ധൈര്യം ഉണ്ടല്ലോ. ഐ ലൈക്ക് ഇറ്റ്. కిక్ సినిమాలో ఆలి అన్నట్టు మ్యాటర్ కాస్త కాట్ రోల్ అయిపోయింది. రే నువ్వు చెప్తేనేగా వెళ్ళి కలిసింది, ఇంకేం మాట్లాడాలో తెలియలేదురా. వంద అబద్ధాలు చెప్పి ఇలా మేనేజ్ చేయడం కన్నా ఒక్క నిజం చెప్పచ్చు. తనతో ఈసారి ఏం మాట్లాడినా ముందు ధైర్యంగా మాట్లాడు. ఏం చెప్తున్నావు అని కాదు బావా, ఎలా చెప్తున్నావు అన్నదే ముఖ్యం. నేను వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను. పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి, వెళ్ళి చూడండి. హాయ్. ఏంటి ఆ బుక్? యాక్చువల్లీ ఈ బుక్ కోసమే నేను వచ్చాను. ఇంతలోనే మీరు లేదండి, బట్ బుక్స్ అన్ని చదువుతాను. స్పెసిఫిక్ ఏం అడగండి, నాకేం తెలీదు. మీది ఊరేనా? చదివిందంతా ఇక్కడే. మా నేటివ్ అమరావతి. లాస్ట్ ఇయర్ అమ్మ చనిపోయింది, నాన్న అక్కడే ఉండిపోయారు. జాబ్ కోసం వచ్చాను. నేను పెరిగింది ఆశ్రమంలోనే. కొద్ది రోజులు బెంగళూరులో జాబ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ జాబ్ రాగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఆ రోజు మీరు కూడా వచ్చి సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళారే. సారీ అండి. ఆంటీ ఏమని అడిగారా? ఆ రోజు కాఫీ తాకుండా వెళ్ళిన అబ్బాయి పేరేంటని అడిగారు. ఐమ్ సారీ వేణు. మధు. ఇలాగే ఎంతసేపు నడుస్తూ ఉంటాం? కాఫీ తాగుదాం, వస్తారా? చాలా బాగుంది. ఇక్కడికి రెగ్యులర్ గా వస్తారా? మీరు మధు అనే పిలవచ్చు. మధు, మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నా గురించి చాలా చెప్పుంటాడు, వాడి మాటలేం నమ్మద్దు. రే, నీ గురించి ఏం చెప్పలేదురా, ఇంతలోనే నువ్వు వచ్చేసావు. సరే సరే ఉండు. వీడు అమీర్, మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడున్న డిషెస్ అన్ని కుక్ చేసిన వ్యక్తి వీడే. అమీర్, మధు. ఫుడ్ ఎలా ఉందండి? అమీరేనా, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సిస్టర్. వెల్, నా గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కుకింగ్ బాగా చేస్తాను. ఇది తప్ప మనకి ఇంకేం రాదు. నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా స్పెషల్గా చేసి పెడతాను. సార్, మీతో ముఖ్యమైన విషయం. వెళ్ళేటప్పుడు మరిగదిగా బిల్లు కట్టుబడి. ఉంటా సిస్టర్, మీరు కానివ్వండి. తనకి తెలిసింది ఇంతే అని తన గొప్పతనాన్ని చూపించుకుంటే చాలా సింపుల్గా ఉన్నారు కదా. ఇంట్రెస్టింగ్. మీరు ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారా? లైఫ్ మనకి చిన్నదే, అందుకని చిన్న చిన్న విషయాల్ని కూడా మనం పర్టికులర్గా పట్టించుకోవాలి.